हेलो गाइस वेलकम टू माय चैनल नेनु मी श्राव्य ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి అంబల్ అండి. చాలా సింపుల్ గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఈ రెసిపీ హెల్త్ కి చాలా మంచిదండి. సో సమ్మర్ లో మార్నింగ్ ఇలా డ్రింక్ లాగా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. షుగర్ పేషెంట్స్ దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ అలాగే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నమాట. సింపుల్గా ఇలా రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇలా ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎలాంటి రాగి పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రౌటెడ్ రాగి పిండి ఉంటుంది కదా, సో అది కూడా మంచిదన్నమాట హెల్త్కి. సో ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు అయితే వాటర్ని యూజ్ చేశాను. ఇలా మిక్స్ చేసుకున్న రాగి పిండిని మనం ఒక 1 డే పాటు ఫెర్మెంట్ చేసుకోవాలి. మనం ఇవాళ మిక్స్ చేసుకొని పెట్టుకున్నామంటే మళ్ళీ రేపు మనం అంబల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫెర్మెంట్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియాని తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో నెక్స్ట్ డే నేను చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ రాగి పిండి అనేది చక్కగా ఫెర్మెంట్ అయింది. సో ఇప్పుడు పైన వాటర్ని మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఈ పైన వాటర్ని వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఈ వాటర్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ అందులో రాగి పిండి వేసుకొని మనం రేపటికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం వాటర్ రిమూవ్ చేసేసుకోకుండా కొంచెం వాటర్ ఉంచుకోండి. సో ఇలా కొంచెం వాటర్ ఉంచుకొని ఈ వాటర్లో మనం రాగి పిండిని వేసుకొని మళ్ళీ రేపటికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగే మనం డైలీ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది మనం రేపటి కోసం ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడు దీంతో మనం రాగి అంబల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి 3 to 4 కప్స్ వరకు వాటర్ తీసుకోండి. సో మీరు చేసే క్వాంటిటీ తగ్గట్టు వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాము. చూడండి, వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫెర్మెంట్ చేసుకున్న రాగి పిండి ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. సో స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి లంప్స్ అనేది లేకుండా. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీకు పల్చగానే కావాలనిపిస్తే తొందరగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం థిక్గా కావాలి అనిపిస్తే ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇది చక్కగా ఉడుకుతుంది కదా, ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో కాసేపు చల్లారనిద్దాము. ఇది ఇప్పుడు చల్లారిపోయిందండి. సో ఇలాగే డైరెక్ట్గా మీరు తాగేయచ్చు, లేకపోతే ఇందులోకి మజ్జిగను వేసుకొని కూడా తాగొచ్చు. సో పెరుగును యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను యాడ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగును యాడ్ చేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేయచ్చు. ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా సింపుల్గా మనం రాగి అంబల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో హెల్త్కి చాలా మంచి రెసిపీ అన్నమాట ఇది. రాగిలో మనకి ఐరన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి బోన్స్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ రెసిపీ వచ్చేసి మనం వెయిట్ లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ డ్రింక్ లాగా లేదా నైట్ డ్రింక్ లాగా మనం తీసుకోవచ్చు. సో ఇలా మనం ఆనియన్స్ ఇంకా మిర్చి వేసుకొని మజ్జిగలాగా తాగొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.